ఆంధ్రజ్యోతి సంస్థలు తొక్కేద్దాం రెండు వేల పద్నాలుగులోనే సీఎం కేసీఆర్ స్వయంగా నాతో చెప్పారు అణచివేయాలని ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించారు అలా చేయడం సరికాదని చెప్పినా ఆయన వినలేదు అధికార వ్యవస్థను తన స్వలాభాలకు వాడుకున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ముఖ్యమంత్రి తీరు సిగ్గుచేటు స్వాతంత్ర వేడుకలకు దూరం పెట్టడం అవివేకం మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ చంద్రవదన్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతున్నందుకు ఆంధ్రజ్యోతి సంస్థలను తొక్కేద్దామని సీఎం కేసీఆర్ రెండు వేల పద్నాలుగులోనే తనతో అన్నారని నాటి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ చంద్రవదన్ తెలిపారు ముఖ్యమంత్రి తనను పిలిచి ఏబిఎన్ సంస్థలను అణచివేయాలని చెప్పారని ఆ సంస్థలకు ఎటువంటి ప్రకటన ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు అయితే ఇది సరైన విధానం కాదని తాను చెప్పానని ఇలా చేయడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపినట్లవుతుందని ప్రశ్నించానన్నారు అయినా అవేమీ సీఎం కేసీఆర్ కు పట్టలేదని చాలా నిరంకుశంగా అధికార వ్యవస్థను తన స్వలాభాల కోసం వాడుకున్నారన్నారు మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించబోతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కవరేజ్ కి ఇతర అన్ని మీడియా సంస్థలకు ఆహ్వానం పంపిన ప్రభుత్వం ఆంధ్రజ్యోతి సంస్థలకు మాత్రం పంపలేదు దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సోమవారం నిర్వహించిన డిబేట్ లో చంద్రవాదన్ పాల్గొని మాట్లాడారు కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సిగ్గుచేటు ఇందుకు నేను చాలా బాధపడుతున్నా పౌర సమాజం అంతా బాధపడుతోంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా పెట్టడం నిషేధించడం అవివేకం మీడియాను భరించే స్థితిలో లే స్థితిలో ప్రభుత్వం లేదు భరించలేకపోతున్నాడు ఆయనకి వ్యతిరేకంగా వార్తలు వస్తే ప్రజల గురించి వార్త రాస్తే తట్టుకోలేకపోతున్నాడు జై కేసీఆర్ జై కేసీఆర్ అని పాడుకుంటూ వార్తలు రాయాల ఎట్లా ఇగో ఇట్లా ఈనాడులో రాసి భాజపా వందాబద్దాలు ఇట్లా రాయాలా ఇట్లా రాస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ భూములు సేఫ్గా ఉంటాయి లక్ష నాగలనుకపోవు ఇంకేమి కాదు ఆ మీడియాని బ్యాన్ చేయరు ఈ హరీష్ రావు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఉన్నాయి కదా ఎంఎస్ఓలు వీళ్ళంతా ఇదంతా వ్యవస్థ అంతా చక్కగా నడుస్తుంది ఈయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాంగణ్య చేసిన పని ఇదే కదా మీడియా సంస్థలను తొక్కేయడమే కదా ఏం జరిగింది ఆ తర్వాత ఈ దెబ్బకి భయపడ్డ వాళ్ళు భయపడ్డట్టుగా కేసీఆర్ పంచన జరిపోయారు కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ మనకు అని కేసీఆర్ మీద వ్యతిరేకంగా వార్తలు రాయడం అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రశ్నించడం మానుకున్నారు సైలెంట్ అయిపోయారు వాళ్ళ జోలికి ఆయన బోలే ఇక జోలికి కొంత రాసే ప్రయత్నం చేస్తే ఎప్పటికప్పుడు తొక్కేయడమే లేదంటే గవర్నమెంట్ యాడ్స్ ఆపేయాలి ఇప్పుడు టీ న్యూస్కి నమస్తే తెలంగాణకి ఇచ్చిన యాడ్స్ మిగతా పేపర్లకి ఇస్తాడా కొన్నింటికి అసలు అయ్యాడు మళ్ళీ ఈ తెలంగాణలో ఉన్న వీ వీళ్ళని కాపాడలేడు కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న పేపర్లకు మాత్రం ఆరారు పేజీల ప్రకటనలు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి సో ఇట్లా తెలంగాణలో ఉన్న మీడియా అయితే కేసీఆర్ భజన చేయాలా లేదంటే మీరు నా గురించి మాట్లాడద్దు సైలెంట్గా మీ పని మీరు చేసుకోవాలా ఈనండి లేదో ఒకటి చేయాలా నాకు అనుకూలంగా మాట్లాడకపోయినా పర్వాలేదు వ్యతిరేక వార్తలు రాయొద్దు ఒకటి రెండోది నా వైపు వచ్చేయండి మీకు భారీ ప్రకటనలు వస్తాయి కావలసిన తాయిలాలు వస్తాయి మీ యజమానులకి భూములు వస్తాయి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది మీరు ఒకవేళ జూబ్లీల్స్ హౌసింగ్ సొసైటీలో కబ్జాలు చేసినా వే వందల వేల కోట్లు మింగినా మీదకి ఏ దాడులు జరగవు సో ఇట్లా తన గుప్పిట్లో మీడియాని పెట్టుకున్నాడు